దళను తీసుకొని వెంటనే మీకు యూనిఫామ్ ఇవ్వడం చేశారా లేదు కొంతకాలం మీకు అబ్జర్వేషన్ పెట్టి చిన్న చిన్న పనులు చేయించి తర్వాత యూనిఫామ్ వెపన్ ఇవ్వడం చేశారా కొంతకాలం ఒక నెల రోజులు ట్రైనింగ్ వెపన్ గురించి ఫైరింగ్ ఏ విధంగా చేయాలి అవన్నీ నేర్పిస్తూ సెంట్రల్ చేయడం ఇటువంటి వల్ల అలవాటు అయిన తర్వాతనే సభ్యునిగా ప్రమోట్ చేశారు అక్కడ నుంచి నేను అంటే ఇందులో ఇందులో భాగంగా ఈ నెల రోజుల్లో భాగంగా వెపన్ ఒకటే కాకుండా రాజకీయ తరగతులు అప్పుడు అక్కడ లేదు అది వాళ్ళు ఆల్మోస్ట్ ఆ దళం అంతా వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారంగా తిరుగుతూ ఉంటుంటారు ఏ దళం రాచకొండ దళం ఆ ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ అట్లా అయింది ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నన్ను నల్లమల్ల అడవికి తీసుకుపోయారు అంటే ఈ దళాలన్నీ అక్కడ ఏర్పాటై కలిసినాయి అనమాట నల్లగొండ నుంచి ఒక రెండు మూడు దళాలు వచ్చినాయి తర్వాత ఈ మహబూబ్నార్ దళాలన్నీ కలిపి అప్పుడు క్లాసులు అక్కడ స్టార్ట్ అయ్యాయి రాచకొండ దళంలో మీరు ఐదు నెలలు పనిచేశారు ఆ క్రమంలో రాచకొండ దళంలో ఎక్కువగా కరువు దాడులు జరిగేవి అప్పుడు నేను ఏం దాడిలో కూడా లేరు అక్కడ నల్ల ప్రజల్లో అవగాహన తేవడం వరకే అప్పుడు తర్వాత అక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత అప్పుడు నన్ను మహాబూబ్నార్ కలవకుతి దళానికి అటాచ్ చేశారు అక్కడ క్లాసెస్ ఎంత అయిపోయిన తర్వాత నన్ను ఎన్ని రోజులు అయినా క్లాస్ అక్కడ వన్ మంత్ అట్లా ఎక్కడ ఎక్కడ నల్లమలలో నల్లమల నల్లమల ఫారెస్ట్ బిగ్ ఫారెస్ట్ ఇంకా అది ఎర్రబెంట అట్లా పెంటల పైన పెంటలు ఉంటాయి పైన ఆ పెంటలకు దగ్గరలో వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలలో మొత్తం క్లాసెస్ వేస్తుంటారు అట్లా చాలా పెద్ద పెద్ద క్యాంపులు జరుగుతాయి చాలా సార్లు జరిగినాయి క్యాంపులు అక్కడ నుండి మీకు కలకొ కర్తి దళంలో ఉన్నా కలవకుతి దళంలో మ్యాక్సిమం దాదాపు ఒక వన్ ఇయర్ పైనే కలవకుతి దళంలో పనిచేసిన తర్వాత నాగన్న అని ఉండే ఆయన ఇంటికి వెళ్ళిపోయాండే ఆయన అప్పుడు డిసిఎస్ జిల్లా కమిటీ మెంబర్గా ఉండే ఆయన ఏంటంటే తమ్ముడు చాలా యాక్టివ్గా ఉన్నాడు యాక్టివ్గా తిరుగుతున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు ఇట్లాంటప్పుడు మనం ఈ తమ్ముడిని కొంచెం కొరియర్గా వాడుకోవడం అవసరం వచ్చింది అని చెప్పేసి అని డిసిఎస్కు నన్ను కోరియర్గా పెట్టడం జరిగింది కలవకుర్తి దళంలో మీకు అప్పుడు ఎవరు కమాండర్ కలవకుర్తి దళంలో అశోక్ అన్న అశోక్ ఆయన సొంత ఊరు వచ్చేసి కొల్లాపూర్ దగ్గర అమ్మాయిపల్లి అశోక్ అలియాస్ సొంతం పేరు నర్సింహ ఆయన అలియాస్ పేరే అశోక్ సంవత్సరం కలవకూర్తి దళంలో దళంలో కొరియర్ గా ఉన్నారు దళంలో పనిచేసిన దళంలో దళంలో పనిచేసిన తర్వాత ఆ నుంచి కొరియర్కి తీసుకోండి ఈ సంవత్సరం పాటు కొద్ది దళంలో పనిచేస్తున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అని ప్రజలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన దాంట్లో ఏం చేశారు మేము కూలి పోరాటాలు అంటే ఈ మహిళలు వీళ్ళల్లో ఉన్నారు కదా కూలి పోరాటాలు ఏంటంటే అప్పుడు పది రూపాయలు కూలీస్తుండేట చాలా ఇబ్బంది వాళ్ళకు అసలు ఇల్లు గడవాలంటే కూడా ఇబ్బందులు ఉంటుండే అప్పుడు కూలిపోరడల మీద దాడులు మేము ఊర్లలో పోయి పెద్ద పెద్ద భూస్వాములను రెడ్లు అటువంటిలలో ఉంటుండ్రి వాళ్ళ దగ్గర ఎందుకంటే ఒక్కొక్క భూస్వామి అంటే మూడు వందల యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఉన్నారు కుందారం భూములు అని చెప్పేసి అని అజిలాపురం నరసింహరెడ్డి ఆయన పేరు ఏదో నరసింహారెడ్డి అనుకుంటా ఆయనకు వచ్చేసి పదిహేడు వందల ఎకరాల భూమి ఉంది ఆ పదిహేడు వందల ఎకరాల భూమిలో మొత్తం నాలుగు గ్రామాలు ఉంటాయి అజిలాపురం జిరాన్ పల్లి బైరాపురం ఇటువంటి ఊర్లన్నీ కలిపి అన్ని భూములల్లో అక్కడనే వాళ్ళ దాంట్లో చెట్లు తాళ్ళు అంటారు అంటే తాటి చెట్లు ఉండే ఆ తాళ్ళు కూడా వాళ్ళ దాంట్లోనే ఉంటే దాంట్లో ఉదయం లేస్తే వాళ్ళ పొలంలోనే తిరగాలి ఇన్ని భూములు ఉండి ఎలాంటి కూలి పోరాటాలు చేసి అప్పుడు కూలి పోరాటాలు చేపించి వీళ్ళకు కూలి రేట్లు పెంచాలి అని చెప్పేసి అని పది నుంచి ఇరవై రూపాయలు పెంచి ఈ విధంగా కూలి పోరాటాలు అందరినీ తీసుకొచ్చి మాట్లాడి చెప్పి చేసినటువంటివి చాలా ఉన్నాయి అందులో భాగంగా దాడులు ఏం జరిగా తీసుకపోయి కొట్టడం కూడా జరిగింది కొంతమంది వినకపోతే వాళ్ళను కొట్టడం కూడా జరిగింది అన్న అది ఒకటే కాకుండా కలవకూరు దళం వడ్డీ వ్యాపార ఎక్కువ పడ్డారు కదా అప్పుడు అప్పుడు మనకు అంతగానం వడ్డీ వ్యాపారం ఎదురు తెలియదు ఇక అప్పుడు ఎక్కువ భూ పోరాటాలు పోరాటాలు ఫుల్ అజిలాపురం భూమి మీద అయితే చాలా సార్లు పోరాటం చేసినాం ఊర్లో పోయి భూములు పంచి చాలా మందికి ఎందుకంటే వాళ్ళ భూమి పదిహేడు వందల ఎకరాల భూమి ఉన్నప్పుడు మోహన్ రెడ్డి ఆయన కుందరం భూమి ఓనర్ ఆయన పిల్లలు అంతా అమెరికాలోనే ఉంటున్నారు ఆయన ఒక్కడే ఉంటుండే ఆయన భార్య ఆయన్ను ఉంటుండ్రీ ఇంకా వాళ్ళని తీసుకుపోయి ఒకసారి కొట్టినాం మోహన్ రెడ్డిని ఈ భూములలో పంచుతున్న క్రమంలో అన్నీ ఇంకా పోలీస్ కేసులు అవన్నీ రై చాలా మంది మీద పెడుతుండే అందుకే అజిలాపురం నుంచి చాలామంది నక్సలిజం వైపు ఎక్కువ మొగ్గు చూపి వచ్చేసారు ఆ పోరాటం చూసి అంటే అజిలాపురం అనేది కేవలం భూ పోరాటం చాలామంది ఉవ్వెత్తున నక్సలిజం వైపు వచ్చారు ఆ ఊరు నుంచి దాదాపు పది పదిహేను మంది దాకా వచ్చారు అంటే మీరు భూములు పోరాటం చేశారు పోలీసు కేసులు జరగలేదు మీ మీద పోలీసు దాడులు జరుగుతున్నాయి అంటే ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఇట్లాంటి తర్వాత మనం డంపింగ్లుంటాయి డంపులు డంపింగ్లు కూడా ఎత్తుకపోయినరు వాళ్ళు మనం డంప్ చేస్తుంటే ఏదైనా వెపన్స్ తర్వాత అమౌంట్ అట్లాంటివి డంపులు చేస్తే జూపల్లి దగ్గర జేపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది ఆ గుట్టల ఆ గుట్టలో డంపు మొత్తం వచ్చేసి పోలీసులు అంత దాడి మొత్తం వీళ్ళు ఏమంటారు సార్ అవి గుంతలు తీసేట చెట్లు నాటడానికి అని మొక్కలు తీస్తున్నప్పుడు డంప్ వెళ్ళింది వీళ్ళు ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు వచ్చారు మేము ఆ రోజు ఇప్పుడున్న ఈ కొండారెడ్డిపల్లిలో ఉన్నాం ఆ రోజు షెల్టర్ ఇంట్లో ఉన్నాం పోలీసులు వస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అని చెప్పేసిన సరికి మేము ఆ ఇంట్లో నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నమే బయటికి వెళ్లాల్సి వచ్చింది కొండారెడ్డిపల్లి అంటే ఇప్పుడున్న సీఎం వాళ్ళ ఊరే రేవంత్ రెడ్డి గారు పల్కంపల్లి దాటిన తర్వాత ఉంటది రేవంత్ రెడ్డి గారు ఊర్లో మేము ఆ రోజు ఉన్నాము పోలీసులు వచ్చారు అంటే ఏంటి కోసం వచ్చారనే తెలియదు మొత్తం పెద్ద బ్యాచ్ వచ్చింది దిగింది అనేసరికి మన షెల్టర్ అర్థం ఉంది తెలిసిపోయింది మనం అంతా ఈ నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని మేము బయటకు వెళ్ళినాం పట్టపగలు ఊర్ల నుంచి బయటకు వెళ్ళి అంత పరుషానంగా మా దళం అప్పుడు తొమ్మిది మంది ఉన్నాం అన్నీ ఎదుర్కోవడానికి కూడా రెడీగానే ఉంటాం మరి ప్రజలు ఏమన్నా అడ్డుకోలేదు ప్రజలు అడ్డుకోరు ప్రజలు ఫుల్ సపోర్ట్గానే ఉంటారు మనకు మేము ఒక్కడి నుంచి పోయి చెలకలలో పోతే వాళ్ళు కాసుకొచ్చిన అమ్మలి అవన్నీ ఉంటున్నాయి కదా వాళ్ళ ఫుడ్డే మాకు పెట్టరు ఆ టైంలో తిని అట్లనే పోయి బయటకు వెళ్ళిపోయినాం అప్పట్లో మీకు ఆయుధాలు కానీ డ్రెస్సులు కానీ ఎక్కడి నుంచి వచ్చేవా డ్రెస్సులు అంటేనేమో షాప్ల వాళ్ళు ఇస్తుండ్రి మరి అది దళకం తెలిసి ఉంటది వాళ్ళు ఏ విధంగా తీస్తారు అనేది బట్టల షాప్ నుంచి తెచ్చి కుట్టిస్తుంటే అంతా మనకు తెలిసిన పార్టీ వాళ్ళే కుట్టిస్తుంటారు ఎంతసేపు ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి తీసుకురావాల్సిందే మనం ఎక్కడ కొనడం అనేది ఏమి ఉండదు మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంటే మన దళాలు అప్పుడు బాగా పెరుగుతున్నాయి మేమున్న టైంలో నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ అయ్యే ఆ టైంలో విపరీతమైన రిక్రూట్మెంట్ ఉంది మాకు అప్పుడు దాడులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది అంటే మూడు జిల్లా మూడు జిల్లాలు మహబూబ్నగర్ ఉమ్మడి మామనార్ నల్గొండ మెదక్ ఈ మూడు జిల్లాలు దక్షిణ తెలంగాణ ఈ దాడులు ఏ విధంగా చేయాలంటే మూడు దగ్గరలో చేయాలి ఒక ఒక సంవత్సరంలో అట్లా మా దగ్గర వచ్చేసి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పేల్ చేయడం జరిగింది అది మీరున్న సంవత్సరంలోనే ఉన్న సంవత్సరంలో అంటే నేను అప్పుడు కల్వకుడుతుల నుంచి ఇతలకి వచ్చేసిన నేను అప్పర్ ప్లాట్ వచ్చిన అప్పర్ ప్లాట్ వచ్చిన తర్వాత నన్ను యాక్టివ్గా ఉన్నాడు దాడులలో ఏదానికైనా బలంగా ఉంటున్నాడు అని చెప్పేసి అని ఇక నన్ను స్పెషల్ గేర్ల స్క్వాడ్ లకి తీసుకున్నారు ఎస్జిఎస్ అనే దళం అప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు అదేంటంటే దాదాపు ఒక పదిహేను మంది తోటి ఏర్పాటు చేశారు అప్పుడు ఇప్పుడు చనిపోయిన సాంబశివుడు ఉన్నాడు ఐలన్న ఆయన మా దళానికి కమాండర్ ఎస్జిఎస్ దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన చంద్రన్న కేతపల్లి చంద్రన్న అని జనార్దన్ ఆయన పేరు ఆ జనార్దన్ పేరే ఈయనకు జనార్దన్ అని ఇప్పుడు చిన్న ఈయనకు పెట్టినట్లు అంటే మారుస్తూ ఉంటాం మన వాళ్ళు ఒక ఆయన చనిపోయిన తర్వాత ఆ పేరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి పేరును చేంజ్ చేస్తాం ఇప్పుడు సామాజీవుడు చనిపోయిన తర్వాత అయ్యన్నాకి ఆ పేరు పెట్టినాం ఎందుకంటే ఆయన జిల్లా కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టినాం అనమాట ఎందుకంటే ఈయన కూడా అప్పుడు డిసిఎస్ లెవెల్ చేసిండు సాంబజీవుడు ప్రభాకర్ అని మాకు మొత్తానికి ప్రభాకర్ ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఉద్య విద్యార్థి దశ నుంచి తీసుకుపోవడానికి కారణం ఆయన్నే ప్రభాకర్ ప్రభాకర్ ఆయన్నే అంటుండే తమ్ముడు నువ్వు విద్యార్థి దశలనే నువ్వు చిన్న పిల్లగాడు అట్లాంటిది నాతోటి భుజంతో భుజం కలిపి నాతోటి యుద్ధానికి వచ్చినవు నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు అని చెప్పేసి అని మంచిగా ప్రోత్సహిస్తుండే కలిసినప్పుడల్లా అంటే దళాలు అప్పుడప్పుడు కలుస్తుంటాయి నలమలనే ఎక్కువ మేము మీటింగ్స్ ఏర్పాటు చేసేది కలవ కొత్త దళం ఉన్నప్పుడే పెద్ద కొత్తపల్లి పల్లెలు తర్వాత నేను ఎస్జిఎస్ లకు వచ్చిన తర్వాత దాడి ఈ సంవత్సరంలో మీకు గుర్తునిపోయిన సంఘాలు చెప్పారు ఐదురాపల్లి తర్వాత నర్సింహ కొండారెడ్డి ఇవన్నీ కూడా అవును కొండారెడ్డి అది కాకుండా మీ మీద అటాకులు జరిగాయినా తప్పించుకున్నారు ఎక్కడైనా ఈ సంవత్సరంలో అంటే జరిగినాయి కొన్ని దగ్గరలో మేము ఏంటంటే అంటే కాల్పులు జరగకుండా తప్పించుకొని పోయిన కాలాలు ఉన్నాయి మేము ఒకసారి అనురాధ అని ఉండే డీజీ ఒకసారి ఎక్కడ అనురాధ మహబూబ్నగర్ ఎస్పీ వచ్చింది ఆమె అయితే కొల్లాపూర్ వెళ్తున్నది మేము ఆదిరాల దగ్గర ఆదిరాల పక్కల ఊరు పేరు ఐడియా వస్తలేదు మేము ఆ ఊర్లకు ఎంటర్ అవుతున్నాం ఆ ఊర్లకు ఎంటర్ అయ్యే క్రమంలో పోలీస్ జీప్ కనబడి మేము రిటర్న్ వెళ్ళిపోయినాం ఇద్దరమే ఉన్నాం అలా ఎవరు వీళ్ళు నక్సలైట్ లాగా ఉన్నారు కార్ రాపండి అని చెప్పేసి ఆమె మా మీదకి ఎంటర్ పడ్డారు మొత్తం వెపన్స్ తీసుకొని అప్పుడు మేము పోయి మా దగ్గర హ్యాండ్ గ్రెనేట్స్ ఉంటుండే ఒక గ్రెనేట్ వేసేసరికి అంత వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయారు ఇక మేము ఆ నుంచి రిటీట్ అయ్యి వెళ్ళిపోయినాం అనురాధారంటే మా రెస్పీ అవట ఈజీ ఉండే ఆమె అప్పుడు మనకు అంత పెద్దగా తెలియదు మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి తెలియదు ఏఎస్పీ అనుకుంటాడు ఏఎస్పి అనురాధ అని టైం ఉండే అక్కడ తర్వాత ఇక్కడ జరిగేది డైరెక్ట్గా వచ్చారా తర్వాత నేను కొరియర్గా ఎక్కువ కోరి ఆ నుంచి కొరియర్ తీసుకున్నాను అంటే స్పెషల్ గేర్ల స్క్వాడ్ లో ఉంటూనే కొరియర్గా పంపిస్తుండే అనమాట అండర్ గ్రౌండ్ లో ఉంటూనే నేను బయటకు వెళ్ళడం ఎంతకాలం చూసారు కొరియర్గా ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా కొరియర్గా ప్రతి దానికి నేనే బయటకు వెళ్ళడం ఒక సంవత్సరం పనిచేసారా అంటే మీరు సంవత్సరం పాటు కొరియర్గా పనిచేస్తారు మావోయిస్ట్ పార్టీలో అంటే ఇప్పుడు మావోయిస్ట్ అప్పుడు నక్సల్స్ నక్సల్స్ పార్టీలు పీపుల్స్ వార్ల్ పీపుల్స్ వార్ లో వ్యవస్థ అంటే ఎలా ఉంటది అంటే ఒకరికి ఒకరికి ఉత్తరాల ద్వారా అప్పుడంటే ఫోన్లు ఉండేవి కావు కొరియర్ అంటే ఒక చీటీలు బుక్స్ దాంట్లో రాసి పంపించేవారు ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఒక వ్యక్తికి ఒక దళండి ఇంకో దళానికి సమాచారం ఇవ్వాలంటే ఏ విధంగా కొరియర్ వెళ్తుంది ఎన్ని రోజులు పడుతుంటది ఇప్పుడు ఒకవేళ స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ మెసేజ్ పోవాలంటే లేదా సెంట్రల్ కమిటీ మెసేజ్ స్టేట్ కమిటీకి రావాలి స్టేట్ కమిటీ నుంచి డీసీకి రావాలంటే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది ఎన్ని రోజులు పట్టేది అయితే అండర్ గ్రౌండ్ ఉంటూనే మాది నడుస్తున్నటువంటిది కొరియర్ కొరియర్ వ్యవస్థ ఏంటంటే మా డీసీఎస్ జిల్లా కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయనతోటే నేను అంటే ఆయన పంపించిన దాన్ని నేను తీసుకుపోయి ఇవ్వాలి ఎట్లా ఇప్పుడు నల్గొండ డీసీఎస్ ఉంటాడు న నల్గొండ వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు వాళ్ళకు కూడా సేమ్ డీసీఎస్కి ఎట్లయితే ఒకరు ఉంటారో ఇక్కడ మేము ఉంటాం కదా ఆ కోరియరు ఆయన వస్తుంటాడు మెదక్ నుంచి ఉండేటైనా మెదక్ నుంచి వస్తుంటాడు ఇట్లా ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ నుంచి వచ్చి మేము అయింది ఇప్పుడు మా మహబూబ్నగర్ డిస్టిక్లో జడ్చెర్ల అనే టౌన్ ఉంది నేను జడ్చెర్ల టౌన్కు నేను వాళ్ళు ఆ ఇచ్చినటువంటి లేఖను తీసుకొని వచ్చి చిటి ఆడ వచ్చి ఆగుతాం ఇప్పుడు మా జడ్చెర్లలో రైల్వే స్టేషన్లో ఎక్కువ పెట్టుకుంటుంటాం మేము రైల్వే స్టేషన్కు ఎక్కువ మంది పెద్ద అబ్జర్వేషన్ ఉండదు అని చెప్పేసి అని మేము అక్కడ సైలెంట్గా ఉంటుంది వాతావరణం అక్కడ కలవాలి అక్కడ కలవాలంటే ఇప్పుడు ఇండియా టుడే బుక్స్ ఉంటుండే అప్పుడు ఇండియా టుడే బుక్ లేకపోతే సోప్స్ ఈటా సోపు అది ఏదైతే అనుకుంటామో ఆ విధంగానే అక్కడికి వచ్చి ఒకరికొకరం కలిసేవాళ్ళం ఇప్పుడు నేను ఇండియా టుడే బుక్ పట్టుకొని చూస్తున్నా అంటే వాళ్ళు నా దగ్గరకి ఆ పర్సన్ వస్తాడు నేనేంది ఆయన దగ్గర ఈటా సోప్ ఉందా అని అనుకుంటే ఆయన దగ్గర సోప్ ఉందంటేనే ఆయన దగ్గర కలుస్తాం అది ఏ విధంగా అంటే టైం టు టైం ఉంటుంది ఉదయం పది గంటలకు అంటే పది గంటల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకే వెయిట్ చేయాలి తర్వాత పదకొండు గంటలకు ఉంటుంది పది నుంచి పదకొండు మళ్ళీ పదకొండు గంటల నుంచి మళ్ళీ పదిహేను నిమిషాలే చూస్తాం ఆ రెండు టైంలు అయిపోయినంటే ఆ ఏపీటీ మనం మళ్ళీ పోం ఎందుకంటే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ అన్నీ అయ్యి ఉండాలి లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది రాలేకపోయింది అనేది మళ్ళీ పోయినామనుకో పోలీసులు అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అట్లానే ఒకసారి జరిగింది మాకు నల్గొండ కొరియర్కు నాకు ఆయన చంద్రన్న అని ఉండే నల్గొండ కొరియర్ నేను మహబాబ్నగర్ నుంచి పోయినాం షాద్నగర్ స్టాండ్లో మాకు అపార్ట్మెంట్ ఉంది ఏపీటీ ఏపీటీ ఉంది ఏపీటీ ఏడ అంటే బస్ స్టాండ్లో క్యాంటీన్ హోటల్ ఉంటుంది ఆ క్యాంటీన్ హోటల్లో పోయి కూర్చున్నాం అయితే ఆ రోజు నేను పోయిన రోజు ఏమైందంటే ఆ క్యాంటీన్ బంద్ ఉంది క్యాంటీన్ బంద్ ఉండడం వల్ల నేనేం చేసిన అంటే బయటనే కూర్చున్నాం బయట బస్సులు పోయి ఇక బస్ స్టాప్ నుంచి దాదాపు కొంచెం దూరం ఉంటుంది ఒక రెండు వంద నూట యాభై గజాలు రెండు వందల గజాల దూరం ఉంటుంది ఆ రోడ్కు అది బస్ స్టాప్ లోపలికి రావడానికి ఈయన అరెస్ట్ అయ్యాడు చంద్రాన్ అనేటి ఆయన నల్గొండలో ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ కావని ఆయన అప్పుడు అంటే సంజీవ్ అనే దగ్గర కోరియర్ అనమాట సంజీవ్ అన అంటే స్టేట్ కమిటీ ఆ సంజీవ్ అన్న కోరియర్ రావడం వల్ల అరెస్ట్గా అయ్యిండని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏపీటీ మొత్తం క్లియర్ చెప్పేసిండు ఇక పోలీసు వాళ్ళు వ్యాన్ ఆపి అక్కడ నుంచి దిగి పరిగెట్టుకుంటూ వస్తున్నారు నేను చూస్తూ వెంటనే లేచి వేరే బస్సులో పోయి చక్కగా పోయి కూర్చున్నా నాకు అర్థమైపోయింది ఇమ్మీడియట్లీ సమ్ ఏదో అరెస్ట్ అయ్యిండు లేదంటే నా అడ్రస్ అన్న చెప్పిండి నేను ఏదో జరిగింది అని చెప్పేసి ఆ బస్సు ఎక్కడ పోతుందో తెలియదు కానీ ఎక్కి బస్సు ఏడికిపోతే అడికి ఒక టికెట్ తీసుకొని ఎక్కి చాలా దూరం పోయిన తర్వాత ఒక విలేజ్ దగ్గర దిగి అక్కడే ఉండి ఛాయ ఇంత ఒక బన్ను తిని మళ్ళీ రిటర్న్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చిన అట్లా జరుగుతుంటాయి ఆయన అరెస్ట్ అయ్యిండు సంజీవార్ని అరెస్ట్ అయ్యింది అని చెప్పేసి అని నల్గొండలో రైల్వే ట్రాక్ వేల్ చేశారు రైల్వే దగ్గర మన వాళ్ళు అక్కడ నల్గొండ వాళ్ళు సంజీవర్ణ అరెస్ట్ అయ్యింది ఎందుకంటే కొరియర్ అరెస్ట్ అయ్యిండంటే డిసి ఆయన సెంట్రల్ స్టేట్ కమిటీ సెక్రటరీ కూడా అరెస్ట్ అయ్యిండేమో అనే దాని నుంచి దాడి చేశారు ఆయన ఒక్కరిని అరెస్ట్ చేస్తే నేను వెంటనే కోర్టుకు హాజరుపరచాలి ఇరవై నాలుగు గంటలు అని చెప్పేసి అని దాడి జరిగింది అది వెంటనే నాకు నెక్స్ట్ డే చూసుకొని నేను రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయినా